స్వాగతం. ఈ రోజు వార్త విశేషాలు. దాంట్లో అది సరే కనిపించలే, ఫుల్ వచ్చింది. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసిన నా సోదరి సోదరి మనులందరికీ నమస్కారము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి 6 మాసాల కాలమైంది. ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ప్రతిరోజు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో ఏ ఒక్కటి చేయకపోగా ఎటు ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో ఏదో ఒక అలిగేషన్ తేవడం, వైఎస్ఆర్ పార్టీ మీద బుర్ర జల్లడమే కార్యక్రమంగా పెట్టుకొని నిన్నటి రోజు మా జిల్లా మంత్రి సవితమ్మ గారు మాట్లాడుతూ మండలిలో పెద్దల సభలోకి వెళ్ళి 2 కోట్ల మంది మహిళలను అవమానకరంగా మాట్లాడుతున్నారు. మహిళా సంఘాలకు స్వయం ఉపాధి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులేసి వారిని మత్తుకు గంజాయికి అలవాటు చేసినారని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుగా అనిపించలేదా? సాటి మహిళలను, 2 కోట్ల మంది మహిళలను నీ జిల్లాలోనే, అమ్మ సవితమ్మ నీ ఒక్క జిల్లాలోనే దాదాపు గ్రూప్స్ 2 లక్షల మంది పైన ఉన్నారు. మహిళా సంఘాలు మహిళలు టోటల్ మన రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఇంతమంది మహిళలను ఒక మాట మాట్లాడేటప్పుడు నీ నోట్లో 4 ఏం మాట్లాడుతుందో మీరు చూసుకోవద్దా? ఒక మంత్రిగా ఉండి మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినారంటే మొట్టమొదట మీరు 2 కోట్ల మంది మహిళలు కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి మళ్ళీ జిల్లాకు రావాలని చెప్పి మంత్రి సవితమ్మ గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొక విషయం తెలియజేస్తున్నాం, జగనన్న పరిపాలన మొదలు పెట్టిన రోజు నుంచి 2019 నుంచి మహిళా సంఘాలు 2019 ఏప్రిల్ 11 నాటికి ఎవరివైతే బకాయిలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి 4 విడతల్లో వేస్తానని చెప్పిన నాయకుడు, ఇచ్చిన మాట నెరవేర్చుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 4 విడతల్లో ఒక్క మహిళకు తప్పుకోకుండా వాళ్ళ అకౌంట్లో వాళ్ళ రుణాలను తీర్చి మహిళా సంఘాలు, అప్పటి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి గ్రూపు దాదాపు 70-80% డీఫంక్ అయిపోయినాయి. గ్రూపులు కట్టుకోలేక, మీరు ఇచ్చిన మాట అప్పుడు నిలబెట్టుకోలేక మహిళా సంఘాలకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి చాలా గ్రూపులు మీ మాట నమ్మి, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి చాలా గ్రూపులు డబ్బులు కట్టకుండా మాకు రుణమాఫీ అవుతుంది కదా చంద్రబాబు గారు చెప్పారని నీకు ఓటు వేసి గెలిపించిన పుణ్యానికి చాలా గ్రూపులు డీఫంక్ అయిపోయాయి. కానీ ఆ గ్రూపులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అవన్నీ నిలబడ్డాయి. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తూ 0 వడ్డీ ఇస్తూ ఆ గ్రూపులన్నింటినీ కూడా ఏ గ్రేడ్ లెక్క తెచ్చిన నాయకుడు, మాట నిలబెట్టుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడతారా? మహిళల్ని మాట్లాడతారా? మహిళా సంఘాల మహిళల్ని? ఎంతమంది మహిళలు స్వయం ఉపాధి చేసుకుంటున్నారు ఇప్పుడు మహిళా సంఘాల్లో రుణాలు తీసుకొని? ప్రతి మహిళ కూడా, ఇక్కడుండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ మహిళా సంఘాల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళల్ని ఈరోజు అవమానించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ డబ్బు తీసుకొని కొంతమంది బిడ్డలకు ఫీజులు కట్టుకుంటున్నారు, కొంతమంది వీధి వ్యాపారాలు చేసుకుంటున్నారు, కొంతమంది చీరల వ్యాపారాలు చేసుకుంటున్నారు, స్వయం ఉత్పత్తులు చేసుకుంటున్నారు. ప్రతి మహిళ కూడా ఏదో ఒక కార్యక్రమానికి ఉపయోగిస్తుంది. కానీ మహిళ చేతిలో డబ్బు ఉంటే గంజాయి దాగి మందు దాగి మత్తుకు బానిస అవుతున్నారా? ఎట్లా మాట్లాడినావు మనం ఆ మాట? ఫస్ట్ బేషరతుగా మీరు క్షమాపణ చెప్పండి మహిళలందరికీ, లేకుంటే మహిళా లోకం మిమ్మల్ని క్షమించదు. మీ పైన నిజంగానే మేము కేసులు కూడా పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకొకసారి సవితమ్మ గారు మీరు మాట్లాడండి. మీరు ఎంతసేపు మీరు రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమే మీరు వంతుగా పెట్టుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయినారు, మహిళలను కూడా, రాష్ట్రంలో ఉండే ప్రజలను కూడా వదలడం లేదా మీరు? ఎంతసేపు ఇదే పనా? మీరు ఇచ్చిన సూపర్ 6లో ఏమి నెరవేర్చారు అది చెప్పండి ప్రజలకు. మీరు ఏం చేస్తున్నారు అవి చెప్పండి ప్రజలకు. అంతేగాని మహిళల మత్తుకు బానిస అయినారా? అసలు నాకే సిగ్గు అనిపిస్తుంది మళ్ళీ 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 చెప్పాలంటే. దయచేసి మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి, ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోమని ఆ సభలో ఉండే, ఆ పెద్దల సభలో ఉండే
ఆ అధ్యక్షులు చైర్మన్ గారు మోషన్ రాజు గారు కూడా మీకు చురకలు అంటించారు. మీకు ఇప్పటికైనా అర్థమైందా నేనేం మాట్లాడినారని? ఎంత సిగ్గు లేకుండా సభ లేకపోయి మహిళలను మాట్లాడుతున్నారే, మీరేమి గౌరవిస్తున్నారు మహిళల్ని? మీరేమి విలువిస్తున్నారు మహిళలకి? ఈనాడు మహిళా సంఘాలన్నీ 5 ఏళ్లలో ఏమైతాయని కూడా భయపడుతున్నారు. మీరు దయచేసి ఇచ్చిన సూపర్ 6లో పథకాలన్నీ కూడా మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి, ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రజల మనసును చూరగొనండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజానాయకుడైనాడు. ఎన్నైతే మాటలు ఇచ్చినాడో నవరత్న పథకాలలో భాగంగా ఏదైతే మాట ఇచ్చాడో ప్రతి పథకాన్ని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అంతేగాని మీలాగా కల్లుబుల్లు మాటలు చెప్పి బురద తల్లుతూ మీకు ఎట్లా ఇష్టమైతే ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి పరిపాలన మీరు తప్పుపట్టేది, మీ పరిపాలన చేసి చూపించండి మీ సుపరిపాలనను. అంతేగాని మాకు నోరుంది కదా, నాలుగుంది కదా అని నోటుకు వచ్చినట్లు మాట్లాడద్దని చెప్పి మీకు మరీ మరీ తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగంగా కూడా హెచ్చరిస్తున్నాం. నమస్కారం. నిన్నటి రోజున లెజిస్లేటివ్ అసెంబ్లీలో సవిత గారు మినిస్టర్ గారు మహిళలకు కించపరిచి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు తీసుకొని మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు అన్నారు. మహిళలంటే అంత చిన్న చూప, మహిళలందరూ మేమంతా ఖండిస్తున్నాము. తను మినిస్టర్ గారు మహిళలకందరికీ సారీ చెప్పాలి అని కోరుకుంటున్నాను మీడియా ద్వారా. మరియు నిన్నటి రోజున సత్యకుమార్ గారు కూడా మైనార్టీల గురించి హజ్ యాత్ర గురించి శౌచమే కాకు హజ్ కో గై అని అన్నారు. తన మాటలకి కూడా తీవ్రంగా మైనార్టీలందరూ ఖండిస్తూ తను కూడా సారీ చెప్పాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.